హాయ్ హలో నమస్తే, నేను మీ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఇండియాలో టాప్ 10 బైక్స్ ది బెస్ట్ సేల్స్ వచ్చాయి 2021 మార్చ్ టు ఏప్రిల్. టాప్ 10 బైక్స్ అంటే దాంట్లో పాజిటివ్స్ ఎక్కువనాయి, పాజిటివ్స్ ఎక్కువనాయి, నెగిటివ్స్ తక్కువనాయి. పాజిటివ్స్ ఎట్లున్నాయి అంటే ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఫ్యూయల్ మైలేజ్ ఎక్కువ ఉంటుంది, రైడింగ్ బాగుంటుంది, హ్యాండ్లింగ్ బాగుంటుంది, సస్పెన్షన్ బాగుంటుంది, సీటింగ్ కంఫర్ట్ బాగుంటుంది, ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. నెగిటివ్స్ ఎట్లా అంటే బ్రేకింగ్ అనేది కొంచెం తక్కువ ఉంది. అది పర్టికులర్ అన్ని బైక్స్లో కాదు, కొన్ని స్కూటర్స్లో, కొన్ని బైక్స్లో ఓన్లీ బ్రేకింగ్ మాత్రం కొంచెం నెగిటివ్ అని చెప్పుకోవాలి. అండ్ వన్ బైక్లో, ఒకటే ఒక బైక్లో, లో డ్యూయల్ రేట్ క్యామ్షాఫ్ట్ ఉన్న బైక్లో లో రేవ్స్లో కొంచెం పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉండదు. మిడ్ రేంజ్ అంటే 1750 ఆర్పిఎం నుంచి 4500 ఆర్పిఎం వెళ్ళినప్పుడు పంచి ఫీలింగ్ అనేది వచ్చే బైక్ అనేది అది టాప్ 10లో ఉంది. మిగతా టాప్ 1 to 10లో చాలా బెస్ట్ బైక్స్ అని ప్రైజెస్ వచ్చాయని, సేల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇవి ప్రైస్ రేంజ్ చూసుకుంటే బిలో 2 lakh ఉన్నాయి. అంటే ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఓన్లీ 200cc అండ్ 350cc ఆన్ రోడ్ ప్రైస్ ఓన్లీ 2 bikes అవైలబుల్ ఉన్నాయి. అది ఆన్ రోడ్ ప్రైజే ఉన్నాయి, అబౌవ్ 2 lakhs. బిలో 2 lakhs ఎక్స్ షోరూమ్ ఉంది. అది మిగతా ఓన్లీ టాప్ 1 to టాప్ 8 వరకు బిలో 2 lakh. టాప్ 9 అండ్ టాప్ 10 అబౌవ్ 2 lakh. ఈ టాప్ 10 ది బెస్ట్ బైక్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బైక్ స్ప్లెండర్ ప్లస్, షైన్, యాక్టివా, పల్సర్ 150, ఆర్టీఆర్ 160 4V, MT15, R15, అపాచీ ఆర్టీఆర్ 200 4V, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, కేటీఎం డ్యూక్ 200. స్ప్లెండర్ 100cc 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 65 km/L అవైలబుల్ ఉంది. ప్రైస్ 63,000 to 68,000 ఓన్ ఎక్స్ షోరూమ్ ప్రైస్. సెకండ్, హోండా షైన్లో 125cc ఇస్తున్నారు. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ చెప్పుకోవాలి. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 55 km/L. ప్రైస్ రేంజ్ 73,000 to 78,000 వరకు అవైలబుల్ ఉన్నాయి. థర్డ్, హోండా యాక్టివాలో 110cc 50 km/L మైలేజ్ వస్తుంది. 70,000 to 73,000 వరకు అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఎక్స్ షోరూమ్. ఫోర్త్, పల్సర్ 150లో మీకు తెలిసిందే 149.8cc 50 km/L 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ప్రైస్ రేంజ్ 97,000 to 1,08,000. ఫిఫ్త్, అపాచీ ఆర్టీఆర్ 160లో 160cc అవైలబుల్ ఉంది. 4 valves వస్తున్నాయి, అంటే బెస్ట్ మైలేజ్ వస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 45 km/L వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ చూసుకుంటే 107,000 to 110,000 ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్. అంటే యమహా MT15లో 155cc 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 45 km/L అవైలబుల్ ఉంది. ప్రైస్ రేంజ్ 141,000 to 142,000 వరకు అవైలబుల్ ఉంది. 7, యమహా R15 వర్షన్ 3. ఇది కూడా ది స్పోర్ట్స్ బైక్ లుకింగ్ అని చాలా పర్ఫెక్ట్గా ఉంది. యూత్కి ఎక్కువ నచ్చే బైక్ అంటే యమహా R15 వర్షన్ 3 అని చెప్పుకోవాలి. ఎందుకంటే అది మరీ ఎక్కువ హై బడ్జెట్లో కాకుండా లో సీసీలోనే స్పోర్టీ లుకింగ్ తోటి ఒక ఫ్యాషన్ అనేది అయిపోయింది. R15 అనేది యమహా R15లో మనకి సేమ్ MT15 లాగానే 155cc 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 43 km/L ఇస్తుంది. ఇది ప్రైస్ రేంజ్ 152,000 to 154,000 వరకు అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ బైక్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 204V. 204V అంటే మనకి 200cc వస్తుంది, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది, 37 km/L అవైలబుల్ ఉంది. ప్రైస్ రేంజ్ 1,28,000 to 1,33,000. ఇది ఇంకో కొంచెం మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటే 200cc ది బెస్ట్గా ఉంటుండే. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో ఇప్పుడు ఇయర్లో చాలామందికి ఉన్నారు. అది చాలా అడ్వాంటేజ్ ఏంటంటే రాయల్టీ లుక్ కోసం ఎక్కువ తీసుకుంటున్నారు. అది మైలేజ్ ఎంత ఉంది అని కూడా చూడరు. అందుకనే టాప్ బైక్లో ఇది ఒకటి టాప్ 9 వచ్చింది. 350cc 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 35 km/L అవైలబుల్ ఉంది ఫ్యూయల్ మైలేజ్. ప్రైస్ రేంజ్ 172,000 to 198,000. ఇందులో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంజన్ వైబ్రేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. టాప్ 10లో కేటీఎం డ్యూక్ 200. ఇది ఒక అంటే అబౌవ్ 2 lakh అవుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కానీ కేటీఎం డ్యూక్ 200 కానీ అబౌవ్ 2 lakh ప్రైస్ రేంజ్లో ఉంది. కేటీఎం డ్యూక్ 200 200cc 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 33 km/L ఫ్యూయల్ మైలేజ్ వస్తుంది. ఎక్స్ షోరూమ్ 181,000. ఎక్స్ షోరూమ్ 181,000 అవైలబుల్ ఉంది. ఇందులో మెయిన్ డిసడ్వాంటేజ్ నేను చెప్పానంటే ముందే చెప్పాను కదా, కేటీఎంలో డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్షాఫ్ట్ యూజ్ చేస్తారు. డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్షాఫ్ట్లో అంటే లో ఎండ్ పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉంటుంది. అంటే హై రివ్ రేంజ్ అనేది ఇవ్వాలి. అదే మీరు ఆన్ రోడ్స్ అంటే హైవేలో వెళ్తే 1,750 ఆర్పిఎం టు 4,500 ఆర్పిఎంలో
ది బెస్ట్ మైలేజ్ అనేది మిడ్ రేంజ్లో వస్తుంది, పంచి ఫీలింగ్ అనేది మిడ్ రేంజ్లో వస్తుంది, డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ కూడా మిడ్ రేంజ్లో చాలా బెటర్గా అనిపిస్తుంది. సిటీ టైంలో లో రేవ్ రేంజ్ వెళ్తాం కాబట్టి ఇంజన్ అనేది ఎక్కువ హీట్ అవుతుంది. మెయిన్ డిసప్పాయింట్ కేటీఎం డ్యూక్ 200, బట్ ఓవరాల్ ఎట్లున్నాయి కానీ బైక్ మాత్రం చాలా బెటర్ ఉంటుంది, సస్పెన్షన్ కూడా బాగుంటుంది. టాప్ 10లో ఈ టాప్ 10 ది బెస్ట్ బైక్ ఆల్ ఓవర్ ది ఇండియా, ది టాప్ 10. చాలా వరకు ఇవే కొంటున్నారు, కంప్యూటర్ బైక్స్ కానీ, స్కూటర్స్ కానీ, స్పోర్ట్స్ బైక్ కానీ, క్రూజర్ కానీ, చాలా బెటర్గా ఇవే ఉన్నాయి. అంటే ఎక్కువ మంది ఇవే తీసుకుంటున్నారు మైలేజ్ కోసం అండ్ మెయింటెనెన్స్ రిలయబిలిటీ కోసం కూడా సేమ్ ఇవే బైక్స్ తీసుకుంటున్నారు. రిలయబిలిటీ కూడా ఈ బైక్లలో చాలా బెటర్గా ఉంది. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా కొంచెం మిడ్ రేంజ్లో ఉంటుంది. అంటే కొన్ని బైక్స్ తక్కువ రేంజ్లో ఉన్నాయి, కొన్ని బైక్స్ ఎక్కువ రేంజ్లో ఉన్నాయి. టీవీఎస్ అప్లై చేసుకుంటే మీకు తక్కువ రేంజ్లో వస్తాయి, స్ప్లెండర్ కానీ, హీరో కానీ, హోండా కానీ. కేటీఎంకి వెళ్తే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది, రాయల్ ఎన్ఫీల్డ్కి వెళ్తే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. మీరు కొన్ని కంపేర్ చేసుకుంటే ప్రైస్ సెగ్మెంట్లో పెట్టుకుంటే చాలా బెస్ట్గానే ఉన్నాయి ది టాప్ 10 టాప్ సేల్స్ అయిన బైక్స్ అని ఇది చెప్పాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఇది నా ఇన్స్టాగ్రామ్ అండి, నా ఇన్స్టాగ్రామ్ అండి కొంచెం ఫాలో అవ్వండి, కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.